డబ్బు డబ్బు నువ్వేం చేస్తావు అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ పెడతా, స్నేహితులను విడదీస్తా, ఎలాంటి పనైనా చేయిస్తానందట. కలికాలంలో ఈ ఘోర కలి కామనైపోయింది. అందుకే డబ్బుల కోసం ఏదైనా చేసేస్తున్నారు కొందరు. తాజాగా హైదరాబాద్, సైబరాబాద్లలో వెలుగు చూసిన సిమ్ కార్డుల విక్రయాలు కూడా అదే సీన్ని గుర్తు చేశాయి. మనీ ఉంటే చాలు, అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు, ఫ్యాన్సీ నెంబర్ కావాలా, కాస్త రేట్ ఎక్కువ అంతే. ఇది హైదరాబాద్, సైబరాబాద్లోని పలు సెల్ ఫోన్ దుకాణదారుల తీరు. వారు అడిగినంత డబ్బు ఇస్తే ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ తీసుకోకుండానే కావలసినన్ని సిమ్ కార్డులను ఇస్తున్నారు. వీరి కాసులు కక్కుర్తి ఏకంగా దేశ భద్రతను, పౌరుల ప్రాణాలను పణంగా పెడుతుందన్న విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. జంట నగరాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న సిమ్ కార్డుల విక్రయాల తీరు పోలీసుల ఆకస్మిక తనిఖీలతో బహిర్గతమైంది. తనిఖీల్లో 44,977 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 100 మంది దుకాణదారుల అక్రమాల గుట్టును రట్టు చేశారు. నిబంధనల ప్రకారం కొత్త సిమ్ను విక్రయించాలంటే ముందుగా సంబంధిత కొనుగోలుదారు చిరునామా, గుర్తింపు ఆధారాలు తీసుకుని చెక్ చేసుకోవాలి. ఒక రిజిస్టర్ను నిర్వహించి ఏ సిమ్ ఎవరికి విక్రయిస్తున్నామన్నది నమోదు చేయాలి. అయితే అమ్మకందారులు ఈ జాగ్రత్తలేవీ తీసుకోకుండానే 200 నుంచి 500 రూపాయలు తీసుకుని సిమ్ కార్డులను యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్న సిమ్ కార్డుల వ్యవహారాన్ని తేల్చాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ ఉమ్మడి ఆపరేషన్లో హైదరాబాద్ నగర పరిధిలో దాదాపు ఏ దుకాణంలోనూ సిమ్ల విక్రయంలో నిబంధనలు పాటించలేదని తేలింది. 1,661 సిమ్ దుకాణాలు తనిఖీ చేశామని పోలీసులు తెలిపారు. అనేక చోట్ల నిబంధనలు పట్టించుకోకుండానే అక్రమంగా సిమ్ల విక్రయాలు సాగిస్తున్నట్లు తేలిందన్నారు. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,202 దుకాణాల్లో సరైన రిజిస్ట్రేషన్లు లేకుండానే సిమ్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 1,179 మంది విక్రయదారులను ప్రశ్నించామని వివరించారు. కాసుల కోసం అమ్మకందారులు చేస్తున్న ఈ కక్కుర్తి పన్నుల వల్ల దేశానికి ప్రమాదం ఉందని కొందరు మేధావులు చెబుతున్నారు. ప్రూఫ్లు లేని సిమ్ కార్డులు ఉగ్రవాదుల చేతికి చిక్కితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్క హైదరాబాద్, సైబరాబాదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా మిగిలిన చోట్ల కూడా పోలీసులు అలర్ట్గా ఉండి తనిఖీలు చేయాలని అంటున్నారు.